ఐదు రోజులుగా శంషాబాద్ ప్రాంతంలో ముప్పతిప్పలు పెట్టిన చిరుత ఎట్టకేలకు చిక్కింది. అటవీశాఖ అధికారులు ఏర్పాటు చేసిన బోన్లో పడింది చిరుత. ఎరగా వేసిన మేకను తినేందుకు వచ్చి చిక్కింది చిరుత. గొల్లపల్లి మీదుగా ఎయిర్పోర్ట్ వైపు వచ్చి ఫెన్సింగ్ దూకి రన్వే పైకొచ్చింది. అలారం మోగడంతో సీసీ కెమెరాలను పరిశీలించగా చిరుత ఫెన్సింగ్ దూకినట్టు గుర్తించారు ఎయిర్పోర్ట్ అధికారులు. 20కి పైగా ట్రాప్ కెమెరాలు, 5 బోన్లు ఏర్పాటు చేశారు. 5 రోజులుగా చిరుత బోన్ వరకు వచ్చింది కానీ అందులో పడలేదు. ఇవాళ ఎట్టకేలకు చిక్కింది. చిరుతను నెహ్రూ జువాలజికల్ పార్కుకు తరలించి అక్కడ వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. ఒకరోజు పర్యవేక్షణలో ఉంచి తర్వాత నల్లమల్ల అడవిలో వదిలేస్తామంటున్నారు అధికారులు. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ లైవ్ లో అందిస్తారు. కిరణ్, శ్రావణి, ముప్పతిప్పలు పెట్టిన చిరుత ఎట్టకేలకు చిక్కింది. ఫారెస్ట్ అధికారులు ఏర్పాటు చేసిన బోన్లలో ఎరగా వేసిన మేక పిల్లలను తినేందుకు వచ్చి బోన్లో చిక్కింది. అయితే 20 ఎక్కడైతే సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తారో దాని కదలికలు ఎప్పటికప్పుడు కూడా ఫారెస్ట్ అధికారులు గమనించారు. అయితే 5 బోన్లను ఏర్పాటు చేశారు. ఈరోజు తెల్లవారుజామున సుమారు 2:10 ప్రాంతంలో మేక పిల్లలను తినేందుకు చిరుతపులి ఆ బోన్లోకి వెళ్ళింది. బోన్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ దాన్ని బంధించడం జరిగింది. అయితే కొద్ది నిమిషాల క్రితమే ఫారెస్ట్ అధికారులు కూడా శంషాబాద్ ఎయిర్పోర్ట్కి చేరుకున్నారు. ఇక శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుండి కూడా రన్వే పై ఎక్కడైతే చిరుతపులి చిక్కడం జరిగిందో దాన్ని జూ పార్క్ తీసుకువెళ్తారు. జూ పార్క్ తర్వాత అక్కడ వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత అక్కడ పర్యవేక్షణలో ఉంచుతారు ఒక రోజంతా కూడా. ఆ తర్వాత ఆ నల్లమల్ల ఫారెస్ట్ అడవిలోకి తీసుకెళ్లి చిరుతను అక్కడ వదిలేసే అవకాశం కూడా ఉంటుంది. అయితే సరిగ్గా 5 రోజుల క్రితం గొల్లపల్లి అనే గ్రామం ఏదైతే ఉందో శంషాబాద్ సంబంధించిన రన్వే ఆనుకోనున్న గ్రామం నుండి శంషాబాద్ రన్వే ఎయిర్పోర్ట్లోకి చిరుతపులి దూకడం జరిగింది. అయితే అక్కడ ఎక్కడైతే కంపౌండ్ వాళ్ళకు సంబంధించి ఎక్కడైతే అలారం మోగడం జరిగిందో దానికి సంబంధించి సిఐఎస్ఎఫ్ అధికారులు సీసీ కెమెరాలో గమనించి ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇచ్చారు. వెంటనే ఫారెస్ట్ అధికారులు ఆ రన్వే పై మార్గం గుండా కూడా చిరుతపులి సంచరిస్తున్నట్లుగా ఆనవాలు సేకరించారు. దానికి సంబంధించిన వేలిముద్రలు సేకరించారు. అది 2 సంవత్సరాలకు సంబంధించిన చిరుతపులి రన్వే పైకి వచ్చినట్టుగా ఆ ఫారెస్ట్ అధికారులు నిర్ధారణకు వచ్చారు. సీసీ కెమెరాలు, ట్రాప్ సీసీ కెమెరాలు పెట్టారు. అయితే గడిచిన 5 రోజుల నుంచి కూడా చిరుత బోన్ వద్దకు వస్తుంది కానీ బోన్లోకి వెళ్లడం లేదు. కానీ ఈరోజు తెల్లవారుజామున 2:10 ఆ ప్రాంతంలో చిరుతపులి మేకపిల్లను తినేందుకు బోన్లోకి వచ్చింది. బోన్లోకి వచ్చి చిక్కింది. అయితే ఫారెస్ట్ అధికారులు కూడా శంషాబాద్ ఎయిర్పోర్ట్కి వెళ్లారు. ఆ శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి చిరుతపులిని జూ పార్క్ తరలించనున్నారు. శ్రావణి, థాంక్స్ ఫర్ ద అప్డేట్స్.